చెప్పినటువంటి వ్యక్తి ఎలక్షన్స్ ముందు జగన్మోహన్ రెడ్డి గారు. ఒంగోలు హైదరాబాద్ అయిందో హైదరాబాద్ ఒంగోలు అయిందో మనకు తెలియదు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ముఖ్యమంత్రి అయిపోయారు ఈ మాటలు చెప్పటం వలన. ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయండి? ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చారండి? మరి ఆ పరిశ్రమల్లో ఎంతమందికి ఉద్యోగాలు వేయించారు? మరి అభివృద్ధి, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం మీరు కేంద్రం నుంచి తీసుకొచ్చినటువంటి ఫండ్స్ ఏంటి? ఇవన్నీ ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇవన్నీ ఎందుకు మనం ఒకసారి మాట్లాడుకుంటున్నామంటే, తిరుపతి ఎన్నికల్లో మళ్ళీ ఓటు అడుగుతారు వాళ్ళు. 22 మంది ఎంపీలు ఇచ్చున్నారు ఆల్రెడీ ప్రజలు. 6 రాజ్యసభ మెంబర్లు వచ్చారు. టోటల్ 28 ఎంపీలు ఉన్నప్పటికి కూడా మీరు సాధించింది ఏంటి? లోక్సభలో ఏ బిల్లుపైనైనా మాట్లాడారా? మీ నిరసన తెలియజేశారా? ప్రత్యేక హోదా కోసం కానీ ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి మరి విభజన హామీలు, విభజన హామీ ప్రకారం రావాల్సినటువంటి 24,000 కోట్లలో మీరు ఎంత తీసుకొచ్చారు ఈ 2 సంవత్సరాల్లో? ప్రజలకు శ్వేతపత్రం విడుదల చేయండి. 24,000 కోట్లలో 22 ఎంపీలను ఇచ్చిన తర్వాత ఇప్పుడు 28 మంది ఎంపీలు ఉన్నాక ఈ 24,000 కోట్లలో ఎంత తీసుకొచ్చారు మీరు? మీరు సాధించింది ఏంటి? చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ప్రత్యేక హోదా గురించి చెప్పాలి. విభజన హామీలో భాగమైనటువంటి 24,000 కోట్లలో 8,000 కోట్లు తీసుకొచ్చారో చెప్పాలి. అలాగే ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చారు 22 ఎంపీలతో? ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయి? ఈ రాష్ట్ర అభివృద్ధిలో మీరు చేసినటువంటి, మరి మీరు తీసుకొచ్చినటువంటి కేంద్రం వాటా ఏం తీసుకొచ్చారనేది మీరు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. దీన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. మరి రాయలసీమ ఉత్తరాంధ్ర ప్యాకేజ్ ఉంది. రాష్ట్ర జిల్లాకే 50 కోట్లు చెప్పిన ప్రతి సంవత్సరం రావాల్సినటువంటి అమౌంట్ ఉంది. ప్యాకేజ్తో పాటుగా స్పెషల్ అభివృద్ధి కోసం వెనుకబడిన జిల్లాలకు ఇచ్చినటువంటి ప్యాకేజ్. ఈ 2 సంవత్సరాలు ఎందుకు తీసుకురాలేకపోయారు? తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు ఎందుకు వచ్చింది? ఇప్పుడు ఎందుకు రావట్లేదు అనేటటువంటిది ప్రత్యేకంగా మరి వెనుకబడినటువంటి రాయలసీమ జిల్లాలకి, ఉత్తరాంధ్ర జిల్లాలకి ఇవ్వాల్సినటువంటి ఆ అమౌంట్ని కూడా మీరు తీసుకురాలేదు. కనీసం నీతి ఆయోగ్ మీటింగ్లో వీటన్నిటి గురించి ప్రస్తావిస్తామన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా ప్రస్తావించారా? ప్రస్తావించినట్టు దాఖలాలు ఎక్కడైనా కనిపిస్తున్నాయా? ప్రజలకు జవాబు చెప్పండి. తిరుపతి ఎన్నికల్లో మీరు ఓటు అడుగుతున్నారు కదా. 22 ఎంపీలను ఇచ్చారు, 6 రాజ్యసభ మెంబర్లను ఇచ్చారు. 28 ఉండాక ఇప్పుడు 29 సీటు కూడా తిరుపతిలో మీరు ఓటేయమని అడుగుతున్నారు. మీకు ఎందుకు ఓటేయాలా? మీరు సాధించిందేంటి కేంద్రంలో? ఇంతమంది ఎంపీలతో చేసిందేంటి? ఈ 1 ఎంపీని మీకు ఇచ్చిన తర్వాత మళ్ళీ గానుగులో గంటెడు. 28, 29 అవుతాయి తప్ప ప్రజలకు వచ్చింది ఏమీ లేదు. మరి రాష్ట్ర అభివృద్ధి కోసం కానీ, ప్రజా సమస్యల పరిష్కారం కోసం కానీ, ఈ రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సినటువంటి తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయానికి ఒక అంతర్జాతీయ విమానమైనా కొత్తగా మీరు వచ్చిన తర్వాత తేగలిగారా? దుగరాజపట్నం మేజర్ పోర్ట్ని అలాగే వదిలేశారు తప్ప దాన్నేమైనా తీసుకురాగలిగారా? రామాయపట్నం నాన్ మేజర్ పోర్టుకు కుదించారు. కుదించాల్సినటువంటి అవసరం ఏమి వచ్చింది? దాన్ని మీరు ఎప్పుడు ప్రశ్నించారు? కేంద్ర ప్రభుత్వాన్ని ఏమైనా నిలదీశారా రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం? మరి అలా నిలదీసే ప్రభుత్వం నీది అయితే
మరి రామాయపట్నాన్ని నాన్ మేజర్ పోస్ట్ కింద ఎలా మేజర్ పోర్ట్ కింద ఎలా మారుస్తారండి? దానికి మీరు ప్రజలకు జవాబు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మరి అదేవిధంగా ప్రత్యేక హోదా తెస్తే ఉద్యోగాలు ఇంటికొక ఉద్యోగం వచ్చేస్తుందని చెప్పారు. మీరు పాదయాత్ర అంతా చెప్పారు, యువత అంతా నమ్మారు. అసలు యువత గురించి మీరు చేసిందేంటి ఈ 2 సంవత్సరాల్లో? ఎక్కడైనా ఉద్యోగం ఇచ్చినట్టు చెప్పగలరా? ఏ ఫ్యాక్టరీ సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చి అందులో మీరు ఉద్యోగాలు ఇప్పించారు? ఏ ప్రైవేట్ వాళ్ళు వచ్చి మేజర్ ఇండస్ట్రీ ఏదైనా అవతల శ్రీ సిటీలో కానీ, యువతలు విశాఖపట్నంలో కానీ, యువతలు విజయవాడలో కానీ, ఇంకేదైనా మేజర్ టౌన్లో ఎక్కడైనా పలానా పరిశ్రమ తీసుకొచ్చాం, ఇంతమందికి ఉద్యోగాలు ఇచ్చామని ఒక ఉదాహరణ చెప్పండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మరి స్టీల్ ఫ్యాక్టరీ, విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీ ఉంది, అది ఆంధ్రుల హక్కు అని చెప్పి 30 మంది పైచీలకు ప్రాణత్యాగం చేసి తీసుకొచ్చినటువంటి ఫ్యాక్టరీ, ఆ రోజుల్లో వాళ్ళు వీళ్ళు అనకుండా మొత్తం 24 జిల్లాలు 2 రాష్ట్రాలు కలిపి ఆంధ్రుల హక్కు కింద సాధించినటువంటి ఫ్యాక్టరీ ఈరోజు తూట్లు పొడుస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు చోద్యం చూస్తున్నారు. దేనికోసం అండి? ఇది మీ పర్సనల్గా మీకుండే లొసుగుల్ని కప్పిపుచ్చుకోవడం కోసం కాదా? అంతమంది ప్రాణత్యాగాన్ని కూడా కనీసం మీరు చెప్పలేనటువంటి స్థితిలో ఉన్నారు. అంటే కేసులు మాఫీ కోసమే కదా? విశాఖపట్నం స్టీల్ ఫ్యాక్టరీ ఆంధ్రుల సెంటిమెంట్, అలాంటి ఫ్యాక్టరీ మీద కూడా మీరు మాట్లాడలేనటువంటి స్థితిలో ఉన్నారు ముఖ్యమంత్రి గారు. 2 మాసాల నుంచి జనం మనోవేదంతో గుండెలు బాదుకుంటూ అవతల నిర్వాసితులు, యువతల ఎంప్లాయీస్, అదేవిధంగా మన సెంటిమెంటు అనేటటువంటి బాధలో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఉన్నారు. కానీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు నిమ్మకి నీరెత్తినట్టుగా కనిపిస్తున్నారు. మీ నుంచి ఏమీ స్పందన లేదు, సెంట్రల్ గవర్నమెంట్ మీద ఒత్తిడి లేదు. అలాగే కడప స్టీల్ ప్లాంట్ కూడా ఏమైందో చెప్పాలి మీరు ప్రజలకి. ప్రజలు కూడా దీని గురించి ఆలోచించాలా? వీళ్ళు ప్రజల దగ్గరికి వచ్చినప్పుడే మనుషులు దొరుకుతారు, మిగతా అప్పుడు రూముల్లో కూర్చొని ఎంజాయ్ చేస్తున్నారు. ఈరోజు తిరుపతి బై-ఎలక్షన్ వచ్చింది, పార్లమెంట్కి వెళ్ళబోతుంది కాబట్టి అవతల కేంద్ర ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వ పార్టీ, రాష్ట్రంలో అధికారం ఉన్నటువంటి పార్టీ రెండు ప్రజల ముందుకు వస్తున్నాయి. ప్రజా అవసరాల కోసం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, ఈ రాష్ట్రంలో ఉండే యువతకి ఉద్యోగాల కోసం ప్రజలు నిలదీయాల్సినటువంటి అవసరం ఉంది రెండు పార్టీలని అనేటటువంటిది ఓటేసే ముందు మీ ద్వారా మేము ప్రజలందరినీ కూడా కోరుతున్నాం. మరి మన్నవరం పరిశ్రమ కేంద్రం నీరు గార్చింది కదా తిరుపతి పక్కన, మీరు దాని గురించి ఏమైనా అడిగారా? అవతల బెల్ పరిశ్రమకి, యువతల బీహెచ్ఎల్ కలిసి పెడతామనేటటువంటి ఆ ఫ్యాక్టరీ ఈ 2 సంవత్సరాల్లో ఏమైంది తిరుపతి పక్కన? మరి రాయలసీమ ప్రాంతానికి చెందినటువంటి తిరుపతిలో రావాల్సిన పెద్ద పరిశ్రమే రాకపోతే దాని గురించి మీరేం చేశారు అనేటటువంటిది కూడా జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన ప్రభుత్వం, పార్టీ ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది తిరుపతి బై-ఎలక్షన్ ముందు. మీరు ఓటు అడిగే ముందు ఇవన్నీ చెప్పాలా? విశాఖ రైల్వే జోన్ గురించి ఏం చెప్తారు?
సెంట్రల్ గవర్నమెంట్ అనౌన్స్ చేసి ఇస్తామని చెప్పింది కూడా తెచ్చుకునేటటువంటి పరిస్థితి మీ దగ్గర లేదు. అనౌన్స్ చేసినటువంటి ప్రాజెక్ట్ని 2 సంవత్సరాల్లో మీరు దాని గురించి పట్టించుకోలేదు. 28 మంది ఎంపీలు ఉంటేనే పట్టించుకోలేదు. ఈ ఎంపీ వచ్చాక కూడా మీరు ఏం తీసుకొస్తారనేటటువంటిది కాకుండా మరి ప్రజలు దీని మీదే తేల్చాల్సినటువంటి అవసరం ఉంది. అందువల్ల వైసీపీ బీజేపీకి ఎందుకు ఓటేయాలి, వీళ్ళు ఎందుకు అడుగుతున్నారు, ఓటేసే ముందు ఈ అడిగినటువంటి పెద్ద మనుషులు ఇద్దరు కూడా ఈ 2 సంవత్సరాల్లో ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు, ఆయన ఎంపీలు 28 మంది, ఈ రాష్ట్రంలో కేంద్రం నుంచి రావాల్సినటువంటి ప్రత్యేక హోదా తెస్తామన్నారు, అది ఎంతవరకు తెచ్చారో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు చెప్పి ఓటు అడగాల. అలాగే ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి విభజన హామీలతో కూడినటువంటి 24,000 కోట్ల రూపాయల్లో ఎంత అమౌంట్ ఈ 2 సంవత్సరాల్లో తెచ్చారో ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఈ 2 సంవత్సరాల్లో ఏ మేజర్ పరిశ్రమను తీసుకొచ్చారో ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది. అలాగే విశాఖపట్నం రైల్వే జోన్ ఎందుకు తేలేకపోయారో ఈ 2 సంవత్సరాల్లో అనేటటువంటిది, ఇస్తామన్నటువంటి హామీని కూడా ఫుల్ఫిల్ చేసుకునేటటువంటి పరిస్థితిలో మీ 28 మంది ఎంపీలు ఎందుకు లేరో మీరు ప్రజలకు జవాబు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మరి తిరుపతిలో పెడతామన్నటువంటి మన్నవరం పరిశ్రమ ఏదైతే మరి ఈ ఎలక్ట్రికల్ గూడ్స్కి సంబంధించినటువంటి పరికరాలకు సంబంధించినటువంటి ఆ పరిశ్రమని వచ్చిన పరిశ్రమ ఎందుకు ఆగిపోయిందో తిరుపతిలో మీరు ఓటు అడిగే ముందు ప్రజలకి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి అడుగుతున్నాం. అలాగే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి కూడా మీరు సరైనటువంటి జవాబు ఇక్కడ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇవన్నీ జవాబులు సరైనటువంటి పరిస్థితుల్లో 2 సంవత్సరాల్లో ఏమీ చేయలేకపోయారు కాబట్టి తిరుపతి ఎన్నికల్లో మీకు ఎందుకు ఓటేయాలి వైఎస్ఆర్సీపీకి బీజేపీకి అనేటటువంటిది కూడా ప్రజలు అడగాల్సినటువంటి అవసరం ఉంది, అడిగి ఓటేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరైతే ఈ ప్రస్తుతం గవర్నమెంట్ ఆఫ్ ది డే, ఈరోజు ఏ పార్టీ ప్రభుత్వంలో ఉందో అధికారంలో ఉందో ఆ పార్టీలు జవాబు చెప్పాల్సినటువంటి అవసరం ప్రజలకు ఉంటుంది, మీరు ప్రజలకు జవాబు చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది అనేటటువంటి జ్ఞాపకం మీకు ఉండాలి. ఈ ఎన్నికల్లో ఓటాడడానికి వెళ్తున్నారు కాబట్టి 2 పార్టీల ప్రభుత్వాలు కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో నేను వస్తే ముఖ్యమంత్రిగా నాకు మీరు 20 మంది దాటించి 25 ఎంపీలను ఇస్తే నేను తెస్తాను అనేటటువంటి పెద్ద మనిషి జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతి ఎలక్షన్స్ ముందు ఓటు అడిగే ముందు వీటన్నిటికి కూడా ప్రజలకు జవాబు చెప్పి ఓటు అడగాల్సినటువంటి అవసరం ఉంది, దాన్ని ప్రజలు కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి తిరుపతి ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీని గెలిపించండి, అక్కడ ఉండేటటువంటి ఎంపీలకి ఇంకొక ఎంపీని తోడివ్వండి, ఈ గొంతులు మీ అపోజిషన్ గొంతులు మరి వినిపించి వాళ్ళతో గొంతు కలిపినటువంటి వైఎస్ఆర్సీపీకి ఎగ్నిస్ట్గా, అలాగే కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయడానికి మరొక గొంతును తెలుగుదేశం పార్టీకి కలపండి, తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని గెలిపించండి, మరి అక్కడ ప్రభుత్వాన్ని ఇక్కడ ప్రభుత్వాన్ని ప్రశ్నించే అవకాశం ఆ గొంతుకి ఇవ్వండి అని చెప్పి తిరుపతి ప్రజలను కోరుతూ మరి తెలుగుదేశం పార్టీని గెలిపించండి అని ఇంకొకసారి మరి ప్రజలందరినీ కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. బీజేపీని లాగడము అనేటటువంటిది కాదు, నేను చెప్పాను కదా గవర్నమెంట్ ఆఫ్ ది డే ఈరోజు ప్రభుత్వంలో సెంట్రల్ గవర్నమెంట్లో ఉంది కాబట్టి బీజేపీ క్యాండిడేట్ కూడా అక్కడ ఉన్నారు కాబట్టి అందువల్ల తెలుగుదేశం పార్టీని గెలిపిస్తేనే కేంద్ర ప్రభుత్వాన్ని కానీ ఇవతల రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ నిలదీయడానికి ఒక గొంతుని ఇప్పుడు ఉండేటటువంటి 3 ఎంపీలతో పాటుగా మరొక ఎంపీని మీరు ఇస్తే ప్రజా సమస్యల కోసం గొంతెత్తి చేయటానికి ఇంకొక ఎంపీ కలిసి పనిచేస్తారు అని చెప్పి మేము ప్రజలను అడుగుతున్నాం. అది అందువల్ల అక్కడ బీజేపీ కూడా ఒక కంటెస్టెంట్గా ఉంది కాబట్టి మేము బీజేపీని కూడా ఇందులో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది, చెప్పి తీరాలి కూడా. సార్ దీంట్లో భాగంగా ఒక ప్రశ్న అడుగుతున్నాను, పవన్
కళ్యాణ్ మా పార్టీ తరఫున రాబోయే సీఎం క్యాండిడేట్ అని బీజేపీ జనసేన మిత్రపక్షాల తరఫున వాళ్ళు చెప్తూ ఉన్నారు, బీజేపీ వాళ్ళు చెప్తూ ఉన్నారు. రాజకీయంగా ఏమన్నా ప్రభావం చూపే అవకాశం ఉందా? ఏ ఉండదండి, ఎందుకంటే తెలుగుదేశం దాని తాలూకు ఆవిర్భావం తెలుగుదేశం ప్రజలతో ఉండేటటువంటి మమేకమైనటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు ఆయన ఈ దేశంలోనే ఉండేటటువంటి పొలిటీషియన్స్ అందరిలో కూడా సీనియర్ పొలిటీషియన్. డెవలప్మెంట్ అంటే ఎలా ఉంటుంది అనేది మనం హైదరాబాద్ దగ్గర నుంచి తీసుకుంటే ఆఖరికి ఒక విలేజ్లో కూడా ఎలా డెవలప్ చేయాలి అని చెప్పినటువంటి వ్యక్తి సారథ్యంలో నడుస్తున్న పార్టీ, ఎన్టీ రామారావు పెట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. మాకంటూ మా సిద్ధాంతాలు ఉన్నాయి, మా డెవలప్మెంట్ ప్రజలకు చేసి చూపించాం. అలాగే పేద ప్రజలకి, హరిజన గిరిజన బలహీన బడుగు వర్గాలకి ఏం చేయాలి, అసలు ఈ పథకాలను స్టార్ట్ చేసిందే ఈ దేశంలో తెలుగుదేశం పార్టీ. అందువల్ల అలాంటి పార్టీగా మేము ఉన్నాం కాబట్టి ఇలాంటి ప్రకటనలు ఎన్నెన్నో వస్తుంటాయి, కానీ వీటన్నిటి గురించి కాకుండా మేము ప్రజలకి సంబంధమైనటువంటిది, ప్రజల మధ్య ఉండేటటువంటి ఆ అవినాభావ సంబంధం ఏది ఉందో దానికి ప్రకటనలు ఏమి కూడా పనిచేయవు. తెలుగుదేశం ఇదంతా కూడా ఏంటంటే ఎన్నికల స్టంట్ కోసం చేసినటువంటి కార్యక్రమమే తప్ప ప్రజల సైడ్ నుంచి వాళ్ళు వేరే కోణంలో చూస్తారు. బీజేపీ తను ఏదో ఎలక్షన్ కోసం వాడుకునేటటువంటి పరిస్థితుల్లో ఇలాంటి స్లోగన్స్ వస్తున్నాయేమో అని మేము అనుకుంటున్నాం. అది పాలిటిక్స్లో అనేకమైనటువంటి మాటలు వస్తుంటాయి, అనేకమైనటువంటి ప్రచారాలు జరుగుతుంటాయి, అన్నిటికీ జవాబు పార్టీ పరంగా జవాబు చెప్పాల్సినటువంటి వివరణ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని నేను అనుకోవట్లేదు. థ్యాంక్ యూ. మరి రాష్ట్రాన్ని ఒంగోలు అయిందో హైదరాబాద్ ఒంగోలు అయిందో మనకు తెలియదు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ముఖ్యమంత్రి అయిపోయారు ఈ మాటలు చెప్పటం వల్ల. ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయండి, ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చారండి, మరి ఆ పరిశ్రమల్లో ఎంతమందికి ఉద్యోగాలు వేయించారు, మరి అభివృద్ధి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం మీరు కేంద్రం నుంచి తీసుకొచ్చినటువంటి ఫండ్స్ ఏంటి, ఇవన్నీ ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇవన్నీ ఎందుకు మనం ఒకసారి మాట్లాడుకుంటున్నామంటే తిరుపతి ఎన్నికల్లో మళ్ళీ ఓటు అడుగుతారు వాళ్ళు. 22 మంది ఎంపీలు ఇచ్చున్నారు ఆల్రెడీ ప్రజలు, 6 రాజ్యసభ మెంబర్లు వచ్చారు, టోటల్ 28 ఎంపీలు ఉన్నప్పటికి కూడా మీరు సాధించింది ఏంటి, లోక్సభలో ఏ బిల్లు పైన మాట్లాడారా, మీ నిరసన తెలియజేశారా, ప్రత్యేక హోదా కోసం కానీ ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి మరి విభజన హామీ ప్రకారం రావాల్సినటువంటి 24,000 కోట్లలో మీరు ఎంత తీసుకొచ్చారు ఈ 2 సంవత్సరాల్లో, ప్రజలకు శ్వేతపత్రం విడుదల చేయండి. 24,000 కోట్లలో 22 ఎంపీలను ఇచ్చిన తర్వాత ఇప్పుడు 28 మంది ఎంపీలు ఉన్నాక ఈ 24,000 కోట్లలో ఎంత తీసుకొచ్చారు, మీరు సాధించింది ఏంటి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ప్రత్యేక హోదా గురించి చెప్పాలి, విభజన హామీలో భాగమైనటువంటి 24,000 కోట్లలో 8,000 కోట్లు తీసుకొచ్చారో చెప్పాలి,
అలాగే ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చారు 22 మంది ఎంపీలతో, ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయి. ఈ రాష్ట్ర అభివృద్ధిలో మీరు చేసినటువంటి, మరి మీరు తీసుకొచ్చినటువంటి కేంద్రం వాటా ఏం తీసుకొచ్చారు అనేది మీరు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. దీన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. మరి రాయలసీమ ఉత్తరాంధ్ర ప్యాకేజ్ ఉంది, రాష్ట్ర జిల్లాకి 50 కోట్లు చెప్పిన ప్రతి సంవత్సరం రావాల్సినటువంటి అమౌంట్ ఉంది. ప్యాకేజ్తో పాటుగా స్పెషల్ అభివృద్ధి కోసం వెనుకబడిన జిల్లాలకు ఇచ్చినటువంటి ప్యాకేజ్. ఈ 2 సంవత్సరాలు ఎందుకు తీసుకురాలేకపోయారు? తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు ఎందుకు వచ్చింది, ఇప్పుడు ఎందుకు రావట్లేదు అనేటటువంటిది ప్రత్యేకంగా మరి వెనుకబడినటువంటి రాయలసీమ జిల్లాలకి, ఉత్తరాంధ్ర జిల్లాలకి ఇవ్వాల్సినటువంటి ఆ అమౌంట్ని కూడా మీరు తీసుకురాలేదు. కనీసం నీతి ఆయోగ్ మీటింగ్లో వీటన్నిటి గురించి ప్రస్తావిస్తామన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా ప్రస్తావించారా? ప్రస్తావించినట్టు దాఖలాలు ఎక్కడైనా కనిపిస్తున్నాయా? ప్రజలకు జవాబు చెప్పండి. తిరుపతి ఎన్నికల్లో మీరు ఓటు అడుగుతున్నారు కదా, 22 మంది ఎంపీలను ఇచ్చారు, 6 రాజ్యసభ మెంబర్లను ఇచ్చారు, 28 మంది ఉండేకి ఇప్పుడు 29వ సీటు కూడా తిరుపతిలో మీరు ఓటేయమని అడుగుతున్నారు. మీకు ఎందుకు ఓటేయాలా? మీరు సాధించిందేంటి కేంద్రంలో? ఇంతమంది ఎంపీలతో చేసిందేంటి? ఈ ఒక్క ఎంపీని మీకు ఇచ్చిన తర్వాత మళ్ళీ గానుగులో గంటెడు. 28, 29 అవుతాయి తప్ప ప్రజలకు వచ్చింది ఏమీ లేదు. మరి రాష్ట్ర అభివృద్ధి కోసం కానీ, ప్రజా సమస్యల పరిష్కారం కోసం కానీ, ఈ రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సినటువంటి తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయానికి ఒక అంతర్జాతీయ విమానమైనా కొత్తగా మీరు వచ్చిన తర్వాత తేగలిగారా? దుగరాజపట్నం మేజర్ పోర్ట్ని అలాగే వదిలేశారు తప్ప దాన్నేమైనా తీసుకురాగలిగారా? రామాయపట్నం నాన్ మేజర్ పోర్టుకు కుదించారు. కుదించాల్సినటువంటి అవసరం ఏమి వచ్చింది? దాన్ని మీరు ఎప్పుడు ప్రశ్నించారు? కేంద్ర ప్రభుత్వాన్ని ఏమైనా నిలదీశారా రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం? మరి అలా నిలదీసే ప్రభుత్వం నీది అయితే మరి రామాయపట్నాన్ని నాన్ మేజర్ పోస్ట్ కింద ఎలా, మేజర్ పోర్ట్ కింద ఎలా మారుస్తారండి? దానికి మీరు ప్రజలకు జవాబు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మరి అదేవిధంగా ప్రత్యేక హోదా తెస్తే ఉద్యోగాలు, ఇంటికి ఒక ఉద్యోగం వచ్చేస్తుందని చెప్పారు. మీరు పాదయాత్ర అంతా చెప్పారు, యువత అంతా నమ్మారు. అసలు యువత గురించి మీరు చేసిందేంటి ఈ 2 సంవత్సరాల్లో? ఎక్కడైనా ఉద్యోగం ఇచ్చినట్టు చెప్పగలరా? ఏ ఫ్యాక్టరీ సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చి అందులో మీరు ఉద్యోగాలు ఇప్పించారు? ఏ ప్రైవేట్ వాళ్ళు వచ్చి మేజర్ ఇండస్ట్రీ ఏదైనా అవతల శ్రీ సిటీలో కానీ, యువతల విశాఖపట్నంలో కానీ, యువతల విజయవాడలో కానీ, ఇంకేదైనా మేజర్ టౌన్లో ఎక్కడైనా పలానా పరిశ్రమ తీసుకొచ్చాం, ఇంతమందికి ఉద్యోగాలు ఇచ్చామని ఒక ఉదాహరణ చెప్పండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మరి స్టీల్ ఫ్యాక్టరీ విశాఖపట్నం, ఉక్కు ఫ్యాక్టరీ ఉంది, అది ఆంధ్రుల హక్కు అని చెప్పి 30 మంది పైచీలకు ప్రాణత్యాగం చేసి తీసుకొచ్చినటువంటి ఫ్యాక్టరీ. ఆ రోజుల్లో వాళ్ళు వీళ్ళు అన